ఈ గ్రహణం పట్టినటువంటి యొక్క రాశి ఉన్నదే అది మకర రాశి అంటే మకర రాశి వాళ్ళు కొంత శాంతి చేయించుకోవడం మంచిది అని చెప్పి ఎందుకని శాంతి చేయించుకోవాలంటే అంటే మనం పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క గ్రహ పరిస్థితులు ఉంటాయి అవి కూడా చిన్న మ్యాగ్నెటిజం అన్నాడు మన మన యొక్క శరీరంలో చిన్న చిన్న మ్యాగ్నెట్స్గా మనకు ఉంటాయి అంటే మనం పుట్టినప్పుడు ఆ గ్రహాలు ఆ గ్రహాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఆ తిరుగుతు ఈ గ్రహణం పట్టినప్పుడు ఉండేటువంటి యొక్క ఈ వాతావరణానికి అవి కొన్ని శాంతులు మనం చేస్తే ఉపయోగపడుతుంది మనం ఏమిటి ఆ గ్రహణ శాంతులు మనం చేయాల్సింది అని చెప్పినానంటే గ్రహణ శాంతికి ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కదండి చంద్రుడికి బియ్యం దానం మంచిది చంద్రుడికి దానం ఇవ్వటంలో కూడా ఒక మంత్రం చదువుకుని దానం ఇవ్వమని చెప్పి నన్ను అన్నారు అలాగే మంత్రం ఇచ్చేటువంటి వాడు కూడా ఒక మంత్రం చదువుకుంటాడు పుచ్చుకునేటువంటి అయినా ఒక మంత్రం చదువుతాడు అది సంకల్పం చేస్తారు దానికి కూడా కొంత ప్రాముఖ్యత ఉంటుంది అంటే ముందు అప్లికేషన్ పెట్టాలి కదండి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టవే అంటేనే కానీ పెట్టదుగా అలాగే ఇది కూడా అంతే అలాంటిది మనం వాళ్ళకి ఒక అప్లికేషన్ లాంటిది మనం పెట్టి దానం చేసుకుంటే ఆ మంత్ర ఉచ్చాటనం మూలంగా ఆ రెండు అక్షరాలు కలుస్తాయి అనుకోండి దాంట్లో ఒక శక్తి ఉద్భవిస్తుంది మంత్రానికి ఒక శక్తి ఉద్భవిస్తుంది అంటే అవి మన మీద చెడు ప్రభావం కలిగినటువంటి యొక్క ఈ వీటిని అది పోగొడుతుంది మనకి ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూరుతుంది మన యొక్క మనస్సు కూడా స్థిమితంగా ఉంటుంది శరీరము మనస్సు రెండింటినీ కూడా చక్కగా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి అందుకోసం మనం ఇది దానం మంత్రోత్సాహంతో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలన్నమాట ఇప్పుడు వీళ్ళకి మకర రాశిలో ఇది జరుగుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళు అట్లాగే తులారాశి వాళ్ళు అట్లాగే మనకి మిథున రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా ఈ యొక్క దానాలు ఇవ్వడం మంచిది ఏది ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వాళ్ళతో పాటుగా మిథున్ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కుంభరాశిల వాళ్ళు వీళ్ళు కూడా ఇవ్వటం మంచిది ఎందుకని ఇవ్వాలి అని చెప్పిన నేను ఇప్పుడు మకర ఇప్పుడు చంద్రగ్రహణం కదా చంద్రగ్రహణం చంద్రుడు అధిపతి దేనికి ఏ రాశికి కర్కాటక రాశికి అంటే ఫర్ ఎవ్రీథింగ్ రీజనబుల్గా మనం మాట్లాడాలి రీజన్స్ తెలుసుకోవాలి కర్కాటక రాశి చంద్రుడికి అది చంద్రుడు అధిపతి కర్కాటక రాశి ఇప్పుడు గ్రహణం పట్టింది శ్రవణ నక్షత్రం ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో మకరం కుంభం మేనం మకరం కుంభం మేనం మేషం వృషభం మిథునం అంటే మిథున రాశి ఇప్పుడు ఈ ఈ కర్కాటక రాశి వాళ్ళకి మిథున రాశి ఏమవుతుంది రెండవ రాశి అవుతుంది మిథున రాశి వాడికి రెండవుతుంది కర్కాటక రాశి అంటే ఏమిటి ధనస్థానం కాబట్టి మనకి కొద్దిగా అధికంగా ధన వ్యయం అయ్యేటువంటి యొక్క విశేషం మన శాస్త్రం ప్రకారం దీంట్లో ఉంటుంది కాబట్టి ఆ మంత్రంతో దాన్ని తీసుకుంటే మనం దాన్ని ఏం చేస్తుంది మన మన మనలో ఉండేటువంటి కొన్ని వైబ్రేషన్స్ కలగటం మూలంగా మనం కొద్దిగా కట్టుబాటులో ఉంటాం జాగ్రత్తగా ఉంటాం అప్పులు చేయడం కొద్దిగా మనం జాగ్రత్తగా వహిస్తాం కాబట్టి ఆ ధన సంబంధమైనటువంటి యొక్క విశేషాల మంది మనం దూరంగా ఉంటే కొంత మనకి వీలు కలుగుతుంది అని చెప్పి ఈ దానం మనం అన్నా ఎవరిని మిథున రాశి వాడిని అట్లాగే తులారాశి తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం అంటే పదో రాశి వాడు అవుతాడు పదో రాశి పదో రాశి అంటే ఏంటి వృత్తిస్థానం రాజస్థానం రాజస్థానంలో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మనస్సులో ఒక ప్రకోపం ఈ యొక్క గ్రహణ సమయంలో ఏం కలుగుతుంది అని చెప్పిన అంటే ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఏ మన ఈ ఉద్యోగం మన పైవాడు ఇట్లా కింద కింద వాడు బాధపడుతున్నాడు పైవాడు బాధపడుతున్నాడు ఉద్యోగం మాని బారిస్తే పోతుంది మన కెపాసిటీకి ఇంకో ఉద్యోగం రాదా అని చెప్పిన అనుకునేటువంటి యొక్క భావాలు కలిగినాయిపోండి ఈ ప్రభావం మూలంగా అప్పుడు ఉద్యోగం కాస్త పోతుంది వేరే ఉద్యోగం ఉండదు అంటే మానసికమైనటువంటి యొక్క ఒత్తిడి ఇదంతా కూడా అందువల్ల అలాంటిది కలుగుతుందేమో అని చెప్పినని ఆ మంత్రంతో మనలో ఒక వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి అలాంటి పనులు మనకు దూరంగా ఉండేందుకు కాను ఇది చేయమని చెప్పి అడుగుతున్నాం అట్లాగే మకర రాశి దీంట్లోనే ఉంది కుంభరాశి మకరం కుంభరాశుల వారికి కుంభరాశి అవుతుందంటే ఆరవ రాశి అవుతుంది ఇప్పుడు ఇది కర్కాటకం సింహం మకరం కుంభం మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం ఇప్పుడు మకర రాశి వాళ్ళకి మకరం అంటే ఏడు రాశి అవుతుంది కర్కాటక రాశి అంటే ఏడంటే ఎవరిది భార్య స్థానం అంటే భార్యకి కూడా కించిత్ అనారోగ్యం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిని పోగొట్టుకోవడానికి ఈ రాశి వాళ్ళు చేయాలి అని చెప్పిన నన్నాను అట్లాగే కుంభరాశి వారు కుంభం మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఆరో రాసి అవుతుంది ఆరంటే ఏమిటి శత్రు రుణ రోగముల యొక్క స్థానం ఆ స్థానంలో శత్రు రుణ రోగములు ఆ అవాటన్నిటి వారిని కూడా పడకుండా ఉండటానికి అని చెప్పనని ఇదిగో ఈ యొక్క దానం చేసుకుంటా మీరు అని మనకి మన వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని తూచా తప్పకుండా మనం అమలుపరుచుకుంటూ ఉంటున్నాం ఇప్పుడు ఏం చేయాలి దాంట్లో ఉండేటువంటిది ఎలా దానం ఇవ్వాలి అంటే ఏదైనా ఒక కంచు పాత్ర దాంట్లో ఆగునైపోయింది తర్వాత నుంచి ఏదైనా ఒక తెల్లని వస్త్రం ఒకటి ఏదైనా అవతల వాడికి ఎవరికైనా మనం ఇవ్వబోతున్నామో అవతల వారు ఆ వస్త్రాన్ని కట్టుకుంటారు చంద్రుడు తెల్లని వాడు కాబట్టి ఓ తెల్లని వస్త్రానికి బోర్డర్ ఉండేటువంటి అంచు ప్రధానం ఏ వస్త్రానికైనా సరే అంచు అంచు లేకుండా మనం వస్త్రదానం చేయకూడదు తెల్లని వస్త్రానికి అంచు ఉండేటువంటి దాన్ని చూసుకొని ఆ వస్త్రం ఒకటి ఇదిగో ఈ నెయ్యి పోసినటువంటి యొక్క పాత్ర ఒకటి తర్వాత ఈ మనకి బజార్లో అమ్ముతారు నాగపడిక అదొకటి చంద్రుడి యొక్క బింబం అర్ధచంద్రుడు కానీ లేదు పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు బిళ్ళలు బజార్లో అమ్ముతారు అవి ఇవి తీసుకొని ఆ అవతల వారికి ఇది మనం దానం చేసేటప్పుడు మనం ఏమనుకోవాలంటే మమ జన్మరాశి జన్మ నక్షత్ర చతుర్ధాధ్యరిష్ట స్థానస్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతిపూర్వక ఏకాదశ స్థానస్థిత గ్రహణ సూచిత శుభ ఫలాప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే అని మన అప్లికేషన్ ఇచ్చాం ఆ నేడు ముట్టుకుంటాం ఆయన సంకల్పం ఇదే చేయిస్తాడు చేత సంకల్పం చేసి రవి చంద్ర రాహు కేతులు యథాశక్తిగా మనకి వారికి అనుగ్రహం కలగాలి అని చెప్పిన తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతారాప్రదానేన మమ శాంతిప్రదోభవ విధుంతద నమస్తుభ్యం సింహికానందనాత దానేనా నాగస్య రక్షమా వేదజాధృయాత్ అని పూజించుకొని ఆ పాత్రలో ఉండేటువంటి యొక్క నేతిని ఈ వస్త్రాన్ని వీటన్నిటిని బియ్యాన్ని ఏదైనా వీలుంటే రెండు కూరగాయలు ఉప్పు మెప్పుగా చెందుకుంటుంది ఒక అన్నీ కలిపి ఏదో ఆ ఇచ్చేటువంటి వాడు భోజనం చేస్తాడు అని చెప్పినని గ్రహణ సూచిత ఇప్పుడు అది ఆయనకి దానం చేస్తూ ఉండే ఆయన అప్పుడు ఏం చెప్పాలంటే మనం ఇంకో మంత్రం ఇప్పుడు ఇచ్చేటప్పుడు గ్రహణ సూచితారిష్ట అంటే గ్రహణం వల్ల కలిగేటువంటి కారిష్టాలు అరిష్టాలు గ్రహణ సూచితారిష్ట పరిహారార్థం ప్రాప్త్యర్థం తుభ్యమహం సంప్రదే నా మామా అని అని ఆయనకి నా మామా అంటే నాది కాదు ఈ ఇచ్చేటువంటిది మనస్ఫూర్తిగా నీకు నేను ఇస్తున్నాను మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే కొంతమందికి ఇది ఎందుకు చెప్పించాడంటే నాది అంటే కొంత లోపల ఉండే అయ్యో ఇవన్నీ కూడా ఈ వస్త్రం ఏమన్నీ మనకుంటున్నా పోయేది అడిగిస్తున్నా మనం అనేటువంటి లోపల ఏదన్నా బీతి ఉంటుందేమో ఒక పీకు పీకులాడు ఉంటుందేమో అని చెప్పినాని అవి లేకుండా ఇదేమిటంటే తుభమహం సంప్రదే నా మామ నా మామ అంటే నాది కాదు మనస్ఫూర్తిగా ఇది మీరు ఉపయోగించుకోవాలని చెప్పి నన్ను ఇస్తున్నాను అనేటువంటిది కూడా ఒక సాంఘిక పరమైనటువంటి యొక్క విశేషాన్ని కూడా మనకి దీంట్లో తెలియపరుస్తుంది ఈ మంత్రంలో ఇవి నేనే చూసి చదివాను కాబట్టి మీకు అందరికీ కూడా నేను చూ నేనే చూసి చదివానంటే నాకు రాదనేగా అర్థం కాబట్టి దీంట్లో చూసి చదవడం జరిగింది కదా మీకు మరి మీరు కూడా అంటే ఎవరైనా చేయించడం ఏ గుళ్ళోనో ఎక్కడికైనా మనం వెళితే వారికి మంత్రాలన్నీ వస్తాయి లేదా లేకపోయినప్పటికీ కూడా మీ దగ్గర ఇవి మేము ఈ మంత్రాలను సపరేట్గా ఇవ్వబోతున్నాం మా ఛానల్లో ఆ మంత్రాలను మీరు చక్కగా మీ దీంట్లో పెట్టుకోండి మీ ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లే కాబట్టి దాంట్లో ఈ మంత్రాన్ని నోట్ చేసుకోండి వెళ్ళినప్పుడు వారికి ఇచ్చేటప్పుడు ఈ మంత్రాలు చదువుతూ వారికి ఇవ్వండి అని చెప్పి మనం చేసుకుంటే మీకు ఉపయుక్తంగా ఉండేట్టుగా ఆ పని చేయవలసిందిగా మేము ఈ సన్ రైజ్ టీవీ వారిని కోరాం వారు కూడా ఆ విధంగానే మీకు ఆ మంత్రాలన్నింటినీ కూడా విడిగా పెడతారు ఇప్పుడు మనం ఆ దా దానములు ఏమేమి చేయాలి అవన్నీ కూడా మనం దీంట్లో తెలుసుకున్నాం తర్వాత ఇది ఇప్పుడే కాకుండా అయితే ఏమండి మననాడు మాకు ఒక వీలుబట్టు కదలలేదండి ఇప్పుడు శుక్రవారం జరిగింది శనివారం నాడు ప్రయత్నించాం కానీ జరగలేదని చెప్పినారంటే మీరేం బెంగపెట్టుకోవాల్సిన పనేం లేదు ఈ దానము ఇలాంటివన్నీ కూడా పౌర్ణమి మళ్ళా పౌర్ణమి వర లోపల ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు ఏం దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు మళ్ళా పౌర్ణమి వచ్చే లోపల ఎప్పుడైనా సరే ఇవ్వవచ్చును అని చెప్పిన మనం చేసుకుంటూ ఉన్నాం లేదా కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ ఈ ఈ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం లోపు ఇస్తే మంచిది అని చెప్పని కూడా చెప్తారు ఏదైనా మీరు ఆచరించుకోవచ్చు ఇది ఒకవేళ ఇవ్వలేదు అయ్యో మనం శుక్ర శనివారం నాడు ఇవ్వలేకపోయినామే గ్రహణం మర్నాడే లేదా మళ్ళీ తర్వాత ఇచ్చినా ఉపయోగం లేదేమో అనేటువంటిది మీకు అక్కర్లేదు మళ్ళీ ఈ నక్షత్రం వచ్చే ఈ లోపు మీరు దాన్ని ఇవ్వవచ్చు లేదా మళ్ళా పౌర్ణమి లోపు కూడా దాన్ని ఇవ్వవచ్చును అని చెప్పినని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విశేషాలు అన్నిటితోగా మనం ఈ గ్రహణాన్ని గురించి మనం చెప్పుకున్నాం చాలా విశేషాలు చెప్పుకున్నాం చాలా విపులంగా విపులంగా చెప్పుకోవడం కూడా జరిగింది గ్రహణం అంటే ఏమిటో చెప్పుకున్నాం ఆహార నియమాలు ఎందుకు పాటించాలి గ్రహణంలో చెప్పుకున్నాం దర్భలు వేస్ దర్భలు ఎందుకు వేయాలి వేస్తే సరిపోతుందా అనేటువంటి దానికి దర్భల యొక్క విశేషాల గురించి కూడా మనం చెప్పుకున్నాం తర్వాత గ్రహ శా గ్రహణ శాంతి కోసం అని చెప్పినని దాని విధానం ఏమిటి అని చెప్పుకున్నాం ఏవేవి దానమిస్తే బాగుంటుందని కూడా మనం ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకోవటం జరిగింది ఈ కనుక ఆ గ్రహణ సమయంలో మనం పాటించాల్సింది ఏమిటి అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం ఈ విశేషాలతోటి అందరికీ కూడా ఆయా గ్రహములన్నీ కూడా చక్కగా సంపూర్ణమైనటువంటి కటాక్షాన్ని మనకందరికీ కూడా ఇవ్వాలని చెప్పినని ఆయుర ఆరోగ్యములు మనకు సేకూర్చాలని చెప్పినని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి